నమస్కారం గురువుగారు నమస్కారం గురువు గారు మరి నవంబర్ మూడవ తేదీన యమద్వితీయ వస్తుంది మరి యమద్వితీయ యొక్క విశిష్టత అలాగే ఆ రోజు కథ కూడా ఉంటుంది ఆ కథను గురించి వివరించండి గురు శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి మరి ఓం శ్రీ మహా త్రీ నమ మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటేనమ్మా మొదలు కార్తీక మాసం కనకసింహాసనం అంటారు అంటే కార్తీక మాసంలో ఏ వ్రతం చేసినా ఏ హోమం చేసినా ఏ జపం చేసినా ఏ నదీ స్నానం చేసినా ఏ దానం చేసినా ఆ ఫలితాలు అద్భుతంగా ఉంటాయని చెప్పి మనకు పురాణంలో చెప్పబడుతుంది పురాణాలు కార్తీక పురాణం అనేది కాకుండా దానిలో పైన ఉండేటువంటి పురాణాలు మెయిన్ ప్రధాన పురాణాలు మనకు పద్మ పురాణము బ్రహ్మాండ పురాణము బ్రహ్మవాయుండ పురాణం ఆ పురాణాల నుంచి తీసుకోబడింది కార్తీక పురాణం అంటే అందులో ఉన్నటువంటి కథలే మనం చెప్పుకుంటూ ఉంటాం పైన పురాణాల ప్రధాన పురాణం నుంచి తీసుకొని ఈ కార్తీక పురాణంలో ఏంటంటే ఏది చేసినా చీమంత దానం చేసినా కొండంత ఫలితం వస్తుందని నువ్వు కొండంత దానం చేస్తే అసంఖ్యాకమైన ఫలితం అంటే మనం వెలకట్టలేని ఫలితం వస్తుందని చెప్పబడింది కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో స్నానము దానము ఇచ్చేటువంటి ఫలితాలు అత్యద్భుతమైన ఫలితాలు స్నానం అనే అందుకని నదీ స్నానం చేయాలి ఎప్పుడు మనం చేసినా చేయకపోయినా నదీ స్నానం కార్తీక మాసంలో చేయాలి ఎందుకంటే నదీ స్నానం ఈ సమయంలోనే చేయమన్నారు అంటే పెద్దలు మన శరీరంలో కొన్ని ఈ ఎండాకాలం ఒకటి మనకు ముఖ్యంగా ఎండాకాలంతోనే ప్రారంభమవుతుంది ఉగాది అనేది తర్వాత వర్షాకాలం వస్తుంది అంటే వ్యాధులతో పీడింపబడుతుంది శరీరం అంతా కూడా మరి అన్ని మందులు కానీ ఔషధాలు అన్నీ తినాలి మనం అన్నీ మనం తినలేము నదీ స్నానం నదీ స్నానం చేయటం ఏంటి ఇక్కడ విశేషం ఏంటంటే మన బాడీలో కొంత శరీరంలో అవయోగాలు అనేవి ఏర్పడతాయి అవి పోవాలంటే జీవనది స్నానం చేయాలి జీవనది అంటే ఎల్లప్పుడూ ఆ నది ప్రవహిస్తూ ఉండాలి ఆ నదిలో గనక స్నానం చేస్తే మన పునః తేజత్వం పొంది సాత్విక లక్షణాలు మనస్సులోకి వస్తాయి సాత్విక లక్షణాలు అంటే ఈ దక్షిణాయన పుణ్యకాలంలో ఏం చేయమన్నారంటే ఎక్కువ జపం చేయమన్నారు జపాలు వ్రతాలు ఎక్కువ చేస్తే కనుక ఫలితాలు బాగా అద్భుతంగా ఉంటాయని వీటి మీద ధ్యానం దాని మీద రావాలి అంటే ఎక్కడ నదీ స్నానం చేయటం వల్ల అందులో ఎంతో మహాపుణ్యంతో ఉండేటువంటి నదులు కాబట్టి నదీ స్నానం చేయటం వల్ల మనకు ఆ పుణ్యం దక్కుతుందని సర్వత సముద్ర స్నానం కూడా ఈ సమయంలోనే చేయమంటారు కార్తీక పౌర్ణమి రోజు కానీ మిగతా ఏ రోజులైనా నది సముద్ర స్నానం కూడా చేయొచ్చు ఈ కార్తీక మాసం అర్హత ఉంది సముద్ర స్నానానికి ఎందుకంటే సముద్రుడిలో కూడా లక్ష్మీదేవి ఉద్భవం జరిగింది కాబట్టి అట్లానే సముద్రుడి యొక్క స్వరూపం విష్ణుమూర్తి కాబట్టి ఈ యొక్క సముద్ర స్నానం కూడా ఈ సమయంలో చేయాలని అంటే నది కాకపోతే సముద్రం ఏదైనా సముద్రం కూడా అందులో నదీలన్నీ కలుస్తాయి కాబట్టి ఒక్క సముద్రం చేసినా అన్ని నదుల్లో స్నానం చేసినా ఫలితం వస్తుంది కాబట్టి సముద్ర స్నానం అనేది చాలా ముఖ్యమైంది ఇక్కడ ఇంకా అనేక పుణ్యమైన రోజులు ఉన్నాయండి మనకు ఏకాదశి ఉంది మీరు అన్నట్టుగా యమద్వితీయ అనేది నాగుల చవితి అనేది తర్వాత కార్తీక పౌర్ణమి సంకష్టహర చతుర్థి కార్తీక మాసంలో అద్భుతంగా ఉంటుంది మళ్ళీ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫలితాలు ఉన్నాయి గోపాష్టమి అని గోవుల్ని ఆరాధన చేసే సపరేట్గా రోజు అని కాలభైరవాష్టమి కాలాష్టమిని అని మళ్ళీ సోమవారాలు కార్తీక సోమవారాలని అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాముఖ్యం చెందేటువంటి రోజులు ఉన్నాయి నక్షత్రాలతో కూడుకున్నటువంటివి ఈ యమద్వితీయ అనే దానికి వస్తే యముడికి పండగలు ఉంటాయా మరి యమధర్మరాజుకి మరి ఆయన ఎలా పూజిస్తాం మనం అని అంటే ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా యమద్వితీయ అని రెండో రోజే వస్తుంది భగిని హస్త భోజనం అని అంటారు ఉత్తర భారతదేశంలో బాయి దోజ్ అని అంటారు దీన్ని అంటే దీనిలో ఉండేటువంటి ప్రాముఖ్యం ఏంటంటే యమునాదేవికి యముడు ఇద్దరు తోపుట్టు యముడు నిరంతరం కూడా మనకు మీకు రాఖీ కట్టే సమయం ఏదైతే శ్రావణ మాసం గుర్తు తెచ్చుకోవాలి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ అన్న ఇంటికి చెల్లెలు కానీ అక్కగానే వచ్చి రాఖీ కట్టుకొని వెళ్తారు ఆ సమయంలో శ్రావణ పౌర్ణమి అక్కడి నుంచి మీరు మళ్ళీ ఈ యమద్వితీయ చూస్తే ఇప్పుడు చెల్లింటికి కానీ అక్క ఇంటికి కానీ వెళ్ళాలి వెళ్ళి భోజనం చేసి రావాలి అంటే యమధర్మరాజుని యమునాదేవి అడుగుతుందట అలా మా ఇంటికి రావా భోజనానికి ఎందుకు అడుగుతుంది కారణం ఏంటంటే యమధర్మరాజు ధర్మాన్ని నిర్వర్తించేటువంటి వాడు అందులో చాలా ప్రాముఖ్యంగా ఉండేటువంటి విషయం ఏంటంటే ఎక్కడ కూడా ధర్మం అనేది పాటిస్తున్నారా అధర్మాన్ని పాటిస్తున్నారా వీళ్ళు ఏం చేస్తున్నారని తెలుసుకునేటువంటి వారు ధర్మరాజు కానీ ఈ యమద్వితీయ రోజు ఎవరైతే గనక సొంత అన్నయ్యని పిలిచి భోజనం పెడతారో ఆ యమధర్మరాజు యమునాదేవికి కొన్ని వరాలు ఇస్తాడట దీనికి ఇస్తాడంటే ఈ యమునాదేవికి ఒక శాపం ఉంది ఎక్కువగా నాగ సర్పాలు ఉంటాయి అందులో చాలా విషకరమైనటువంటి సర్పాలు ఉంటాయి యమునాదేవి అందుకని కాళికా మర్దనం జరిగింది యమునాదేవి నదిలోనే కృష్ణుడు చంపింది కాళికా మర్దనం చేస్తాడు కాళిక కాళికాదేవి సర్పరూపంలో ఉంటాయి ఈ ఎప్పుడైతే ఆ యమునాదేవి యొక్క విషయానికి వస్తే మీరు మళ్ళీ ఇది గరుడ ప్రాణంలో కూడా యమునాదేవి గురించి ఉంటుంది ఎందుకంటే మనకు ఈ అక్కడ మీకు తెలిసే ఉంటుంది ఈ గరుడ ప్రాణంలో గోవు తోకను పట్టుకొని పైతృకం అంటే ఎవరైతే ప్రేతంగా ఉంటాడో జీవి ఆ నదిని దాటుకుంటూ వెళ్తాట యమలోకానికి మీ గరుడ ప్రాణంలో తెలుస్తుంది యమద్వితీయ గురించి అయితే అక్కడ ఎప్పుడైతే భోజనం పెడతారో ఇక్కడ అన్నయ్యకి తద్వారా వాళ్ళ ఇంట్లో మంచి శుభాలు జరగాలని ఆయన ఆశీర్వాదనంతో మంచి జరుగుతుందని యమధర్మరాజుకు ప్రీతిగా ఆ రోజు యమద్వితీయ అనే చేస్తారు ఈరోజు యమునాదేవి ఇంటికి వెళ్ళి యముడు భోజనం చేసి ఆమెకు అనేక వరాలు ఇచ్చి అక్కడి నుంచి తన నిష్కరిస్తాడు మళ్ళీ తన యొక్క లోకానికి అలా చేయటం వల్ల అంతా కూడా సస్యశ్యామలం ఉండాలని తనతో పాటు ఉండేటువంటి మాతా స్వరూపాల్లో ఉండేటువంటి వారు ఎవరైనా మాతా స్వరూపం అంటే ఇక్కడ ప్రతి రూపాన్ని కూడా ఒక స్త్రీ రూపాన్ని వాళ్ళు ఒక అమ్మ రూపంలో చూడమని యమద్వితీయ చెప్పబడింది కాబట్టి హస్త భోజనం అని అంటే ఎప్పుడు కూడా ఆ సందర్భం రాదు కాబట్టి మనకు ప్రేమాభిమానాలు కురిపించేటువంటి కొన్ని రోజులను పెట్టారు అది అన్నదమ్ములకు అక్కడ అక్కజళ్ళకి అక్కడైతే ఇక్కడ కూడా అన్నయ్య కానీ తమ్ముడు కానీ తన యొక్క చెల్లెని అంటే ప్రతిదీ కూడా మానవు మానవుల యొక్క విలువలు మానవతా దృక్పథంతో ఉండాలి అవి కలుషితం కాకూడదని ఇటువంటి రోజులు కూడా ఏర్పాటు చేశారు ఈ రోజుల్లో కూడా అటువంటివి మనం చేస్తున్నాము అంటే ధర్మం నిలబడింది అని అర్థం అందుకనే మీకు కృష్ణుడిని చూడండి ప్రభావిమానాలకు ఎక్కువగా చూపిస్తాడు అంటే కృష్ణుడు ఉన్నంతకాలం కూడా లోకం సుభిక్షంగానే ఉంది అట్లా యమద్వితీయ రోజు ఎవరైతే యమధర్మరాజు ప్రీతిగా దీపారాధన చేయాలి యముడికి సపరేట్గా దీపారాధన ఉంటుందమ్మా ఆ యొక్క శ్లోకం ఉంటుంది యమద్వితీయ రోజు ఆ దీపారాధన చేయటం పితృదోషాలు కూడా తొలగి పితృలు అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పారు ఆ రోజు వాడికి ఆయనకి తర్పణాలు కూడా ఉంటాయి యమతర్పణాలు ఉంటాయి ఎప్పుడు చేస్తారంటే యమధర్మరాజు కూడా తర్పణం వదిలితే కనుక యమతర్పణాలు చతుర్దశి నరక చతుర్దశి రోజు యమతర్పణాలు వదులుతారు ఆ తర్పణం వదిలితే మన పితృదేవతలకు అందరూ తర్పణం వదులుతారు కానీ యమధర్మరాజు తర్పణం వదలం అలా ఆ రోజు ప్రత్యేకంగా యమధర్మరాజు తర్పణం వదిలి యముడి యొక్క అనుగ్రహం పొందడం వల్ల మనకు మంచిదైనటువంటి తేజస్సు యశస్సు స్వామి యొక్క అనుగ్రహం యమధర్మరాజు అనుగ్రహం కలుగుతుంది దాని దాని ద్వారా మనకు లో మనకుండేటువంటి లోపాలు ఏవైతే ఉంటాయో ఆ లోపాలన్నీ కూడా తొలగిపోయి మంచి సుభిక్షమైనటువంటి వాతావరణాన్ని ఇస్తాడు అంటే ఏంటంటే మన మనలో ఉన్నటువంటి షడ్ అడుషడ్ వర్గాలన్నీ కూడా నశించిపోతాయి అది యమద్వితీయ రోజు కనుక ఈ విధంగా భగనీహస్త భోజనము పది మందికి భోజనం పెట్టిన యమధర్మరాజు తృప్తి పడతాడు అని అందుకని యమద్వితీయ అనేది పేరు ఈ విధంగా యమద్వితీయ రోజు చేసిన యమద్వితీయ అంటే యముడు యొక్క స్వరూపంతో రెండు ఉంటాయి అది యమునాదేవి యమధర్మరాజు దాన్ని యమద్వితీయ అంటారు ఒకటే నామంతో ఇద్దరు పేర్లు అలాగే గురువుగారు యమద్వితీయ యొక్క విశిష్టత అలాగే ఆ రోజు ఆ రోజు అంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదము